ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సైన్, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఒక మనిషికి ప్రత్యేక హోదా గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే మొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్తాడు. మేము మాటిస్తున్నాం, మా నాయకుడు మాటిచ్చాడు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం. అది కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకు వచ్చిన 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా ఇస్తాం. అది కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకు వచ్చిన 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రాల్లో అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నాం. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు తలెత్తుకునేటట్టు ఒక రాజధాని కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా, విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ, మీకు మాటిచ్చి చెప్తున్నా, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మేమెవరమో ఒప్పుకోం, మీ పక్షాన మేము నిలబడతాం, మేము మీ పక్షాన పోరాటం చేస్తాం. విశాఖ స్టీలు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. మా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీలు కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. విశాఖ స్టీల్ను కాపాడుకునే ప్రతి ప్రయత్నము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు కేకేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షమైతుంది, మీకోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు మీకు మాటిస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. మాటిచ్చి చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది, మీ తరఫున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేసి మాటిస్తున్నాం.